ఆమెకే చెల్లింది. అందుకే సూర్యకాంత నటించిన సినిమాలు చూసిన వారెవరైనా ఆమెను, పోషించిన పాత్రలు, ఆ మేనరిజాల్ని మర్చిపోలేరు. అందుకే ఎవరైనా కాస్త తెంపరితనంగా, మొండిగా మాట చలాయింపు చేస్తూ, పురచేతి వాటం చూపిస్తూ, సూటిపోటి మాటలతో కుళ్ళు పొడుస్తూ కనిపిస్తే, మాటలతో చేతలతో వీరంగా మాడేస్తూ ఉంటే, అదిగో సూర్యకాంతమనే, అదో సూర్యకాంతమనో, అమ్మో సూర్యకారమనో అంటూ ఆ సూర్యమజోలికి వెళ్ళకండి బాబోయ్, ఆవిడ గుండమ్మ, ఆవిడతో ఎవరు పడగలరని గుండెలు బాదుకోవడం, ఎగసకాలు చేయడం సర్వసాధారణమైంది. తెలుగు తమిళ గృహాల్లో అంతటి చెరగన ముద్ర వేసింది తన సహజ నటనతో. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర గల వెంకటకృష్ణ రాయపురంలో కరణగారైన పొన్నాడ్ అనంతరామయ్య వెంకటరత్నమ్మ దంపతులకు 1924 అక్టోబర్ 28 14వ బిడ్డగా జన్మించింది. ముందు పుట్టిన తోబుట్టువులు 10 చనిపోవడంతో అల్లారు ముద్దుగా పెరిగింది. చిన్నతనం నుంచి అంటే 6-7 నుంచే సంగీత నాట్యాలలో శిక్షణ పొందడం ప్రారంభించింది. ఇంట్లోనూ స్కూళ్లలోనూ అల్లరే అల్లరి. నాటకాలు సినిమాలంటే ఇష్టం. హిందీ సినిమాలు ఎక్కువ చూసేది. ఆ రోజుల్లో స్టంట్ క్వీన్ అనిపించుకున్న నటికాడియాతో స్టంట్ చేయాలని, గుర్రమెక్కి దూకేయాలని తలచేది. కొన్ని నాటకాలు నటించింది. సినిమాలో చేరమని ప్రోత్సహించడంతో హై స్కూల్ చదువు ఆపేసిన సూర్యకాంతం 1944 డిసెంబర్ చివరి వారంలో సినిమాల్లో చేరిపోవాలని మద్రాసు చేరుకుంది. తెలుసున్న వారు ఎవరు మద్రాసులో కానీ చిత్రసీమలో కానీ లేకపోయినా మొండి ధైర్యంతో మద్రాసులోనే సంచరించింది. ఎవరిని లెక్క చేయకుండా జెమిని స్టూడియోలో ప్రవేశించి మేనేజర్ రూంలోకి ఎకాయికి వెళ్ళిపోయింది. చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా నటిస్తే నెలకు 65 జీతం ఇస్తామన్నారు. బోర్డు 65 నెల రోజుల అని అరిస్తే 75 నిర్ణయించారు మేనేజర్. 4 రిహార్సల్స్ చేసింది. లీలాకుమార్ అనే గాని ద్వారా పి పుల్లయ్య తాపి ధర్మారావుకు పరిచయం అయింది. నారద నారది చిత్రంలో అవకాశం ఇచ్చారు పుల్లయ్య. అది తెలిసి చంద్రలేఖ సినిమా నుంచి తొలగించారు. ద్వితీయ చిత్రం ధర్మాంగదలో కుంటి మూక పాత్ర పోషించి తాపి ధర్మారావు ప్రశంసలు పొందింది. గృహప్రవేశం, మదాలస, భట్టి విక్రమార్క చిత్రాల్లో చిన్న వేషాలే వస్తూ ఉంటే అసంతృప్తి ఏర్పడింది. సౌభామని చిత్రంతో హీరోయిన్ తరహా పాత్ర వచ్చింది కానీ కారు ప్రమాదానికి గురైన కారణంగా మిస్ అయింది. సతీ అహల్య హిందీ చిత్రంలో 2వ హీరోయిన్గా ఎంపికైంది. ఆ పాత్రకు తొలిత లీలా పాండే అనే నటిని బుక్ చేసి ఆమెను తొలగించి తనకిచ్చారని తెలిసి సాటి నటికి అన్యాయం జరిగిందనే బాధతో ఆ పాత్రను వదిలేసింది. సంసారం చిత్రానికి సావిత్రిని ఎంపిక చేసి సావిత్రిని తొలగించి తర్వాత పుష్పలతను నిర్ణయించడంతో నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించిన ధైర్యవంతురాలు. ఎన్టీఆర్ తల్లి వెంకమ్మగా సంసారంలో గయ్యాళి పాత్ర పోషించి తన ఒరవడి ప్రారంభించింది. విజయవారి పెళ్లి చేసి చూడు, చంద్రహారం చిత్రాలతో నటించి చక్రపాణి నాగిరెడ్డి మెప్పు పొందింది. ఆ సంస్థలో అందరూ నెల జీతాలకు పనిచేస్తుంటే సూర్యకాంతంకి మాత్రం సినిమాకింతని పారితోషికం ఎక్కువగానే వచ్చేది. భరణి సంస్థ చిత్రాల్లోనూ గుర్తింపు పాత్రలే వచ్చాయి. ప్రేమదాసి, చక్రపాణి, బతుకు తెరువు, తోడికోడళ్ళు, మాంగళ్య బలం చిత్రాల్లో మంచి పాత్రలో గుర్తింపు తెచ్చింది. నాటి నాయకులైన భానుమతి, సావిత్రి, వరలక్ష్మి, అంజలి వంటి స్థాయిలో సూర్యకాంతం గారికి పేరు వచ్చింది. పారితోషికం కూడా అధికంగానే ముట్టింది. గుండమ్మ కథతో గుండమ్మగా టైటిల్ రోల్ ఎంతో పేరు తెచ్చింది. మరటి తల్లిగా సావిత్రిని ఇబ్బంది పెట్టడం, సొంత కూతురు జమునపై చూపిన అప్యాయత, తమ్ముడు రమణారెడ్డిపై అభిమానం, గుండమ్మత్త అని పిలిచే ఎన్టీఆర్పై కోపం చూపిన తర్వాత చూసిన తీరు, అక్కినేని తాగుబోతని తెలిసాగా పడిన ఆవేదన, ఛాయాదేవితో తగాదాలు, సవితి కూతురు సావిత్రి ఆ తర్వాత చూపిన ప్రేమకు కరిగిపోయిన విధానం ద్వారా అద్భుత నటి అనిపించుకుంది. అంతేకాదు, మళ్లీ గుండమ్మ కథ తీయాలని తలచిన నిర్మాతలకు సూర్యకాంతం లాంటి నటి లేదని గుర్తొచ్చి ఆ ప్రయత్నమే విరమించారంటే అది ఆమె నటనలోని గొప్పతనమే. ఈడు జోడు చిత్రంలో తన కూతురు మణిమాలను జగ్గయ్యకిచ్చి పెళ్లి చేయాలని తలచి తోడికోడలు కూతురు జమున జగ్గయ్యల ప్రేమ దెబ్బతినేలా చేసి ప్రేమ ఉన్న దానిలా జమునను చేరదీసి తాగుబోతు జమీందార్ గుమ్మడితో పెళ్లి నిశ్చయిస్తుంది. మైకంలో ఉన్న గుమ్మడి తాళి కట్టలేని స్థితిలో ఉంటే లైట్లార్పేసి జమున మెడలోనే తాళి కట్టి గుమ్మడి కట్టాడనే భ్రమ కలిగిస్తుంది. తన కూతురు మణిమాల మేనల్లుడు చలం ప్రేమించుకుంటే వారిని విడదీసి జగ్గయ్యతో మణిమాలకు పెళ్లి జరిగే ఏర్పాటు చేసే పాత్రలోనూ చక్కని నటన ప్రదర్శించింది. తోడికోడలు చిత్రంలో చిన్న కోడలు సావిత్రి పెత్తనం అప్పచెప్పినందుకు పెద్ద కోడలిపై కోపం ఉన్నా అది చూపక నయవంచనతో వ్యవహరిస్తూ సాధారణ గ్రామీణ స్త్రీ అనసూయగా చూపిన ఉడుకుమోతుతనం, సావిత్రి అజమాయిషి తప్పించేందుకు పెద్ద కోడలకు చాడీలు చెప్పిన తీరు, నాగరికుడుగా మారి పట్నం అలవాట్లు చేసుకున్న భర్త రేలంగిని చూసి వ్యక్తం చేసిన ఆనందం, పొంగిపోయిన విధానం తదితర అంశాల్లో ఆమె నటన ఆమె తప్ప మరెవరూ చేయలేరని చిత్ర ప్రముఖులు ప్రశంసించడం గొప్ప విషయం. ఒక చిత్రంలో అమెరికా వెళ్లి దారితెన్ను తెలియక డాలర్ బజ్జీల వ్యాపారం ప్రారంభించడం, మరో చిత్రంలో పుల్లెటి పుల్లమ్మగా చూపించిన నటన ఆమెకే చెల్లుతుంది. దసరాబులోడు చిత్రంలో గయ్యాళి భార్యగా, ఊరి ప్రెసిడెంట్గా గొప్ప పేరు తెచ్చుకున్న భర్త ఎస్వి రంగారావును ఇంట్లో పిల్లిలా పెళ్లాంచాటు మొగుడిగా చేసే విధానం, చందాలు ఇచ్చినందుకు తిండి పెట్టకుండా
ఎస్వీఆర్ కడుపు మార్చిన శైలి ప్రత్యేకమే. ముత్యాలముగ్గులో భర్త రావుగోపాలరావుని ప్రత్యక్ష దైవంగా నమ్మి అతడు చేసేవన్నీ గొప్ప పనులని తలచి పొంగిపోవడం, చివరిలో భర్త త్రాష్టడం తెలుసుకుని చూసిన చూపు, ప్రదర్శించిన అసహ్యం మరపురానిదే. మాయాబజార్లో హిడింబిగా శ్రీరామ పట్టాభిషేకం, సీతారామ వనవాసంలో మందరగా చదువుకున్న అమ్మాయిలు, ఇద్దరమ్మాయిలు, శిశింద్రి, చిట్టిబాబు, భార్యాభర్తలు, పచ్చని సంసారం, పల్లెటూరి బావ, ఆస్తిపరులు, రక్త సంబంధం, మూగ మనసులు తదితర చిత్రాల్లో ఆమె నటన మరపురాదు. కన్యాశుల్కం, బాలమిత్రుల కథలు అమాయక ఇల్లాలుగాను మెప్పించింది. దర్శక రచయితలకి, ప్రశంసలకు పాత్రోచిత నటన ఎలా అబ్బిందనే ప్రశ్నకు ఒకసారి తన ఇంట్లో జవాబిస్తూ, మాదేముంది నాయన, అదే ముఖం, అదే పర్సనాలిటీ, అదే నవ్వు, అవే కళ్ళు, అదే ముక్కు, ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా కనిపించడానికి కారణం మహానుభావులైన ఆ దర్శక రచయితలే. ఇది మీ పాత్ర, ఇది సీన్, ఇవి డైలాగ్స్, ఇలా చేస్తే బాగుంటుందేమో అనే టీచర్స్లా సలహాలు సూచనలు ఇచ్చేవారు బుద్ధిమంతులైన స్టూడెంట్స్లా మేము వింటూ, మాకొచ్చింది కాస్త జత చేసి కెమెరా ముందు కనిపించడమే. వాళ్ళు అతి చక్కని కథలు, పాత్రలు సృష్టించకపోతే మేము చిల్లి కాణికి కూడా చెల్లుబాటు కాము కదా అన్నారు. ఆర్టిస్టులు అంటే మంచి టైలర్, నేర్పు కరిగించుకోవాలి. ఒక బట్ట ఇస్తే సైజుకు తగ్గట్టు కత్తిరించి అందంగా సరిపోయేలా ఆకర్షణీయంగా దుస్తులు కుట్టి మెప్పించే టైలర్లాగా ఇచ్చిన పాత్ర డైలాగ్స్ని అవగాహన చేసుకుని పాత్రోచితంగా ఒదిగిపోవడమే ఆర్టిస్ట్ పని అని చెప్పారు. సహజత్వం. ఆమె మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని వచ్చాడు. ఆ మాట ఈ మాట అయ్యాక ఆమెను చూసినందుకు పొంగిపోతూ, అమ్మా మంచినీళ్ళు కావాలని అడిగారు. అదేం భాగ్యం, అక్కడ టేబుల్ మీద జగ్గులో నీళ్లు, పక్కన గ్లాసు ఉన్నాయి, వెళ్ళి తాగునాయనా. నేను తెచ్చి ఇవ్వడం పద్ధతి, మర్యాదే, కానీ నేను లేచొచ్చి నీకు నీళ్ళు ఇచ్చేసరికి స్పృహ తప్పిపోతావు, ఏమీ అనుకోకుండా వెళ్ళి తాగునాయనా అన్నారు. అతను గ్లాసులోకి నీళ్లుంపుతూ కింద పారబోశాడు పొరపాటున. అదేం చోద్యం నాయన, గ్లాసుడు నీళ్లు లేక గొంతులు ఎండిపోయి మద్రాసులో, మేము హైదరాబాద్లో మా వాళ్ళు అల్లాడిపోతున్నాం. ఎన్టీఆర్ గారు తెలుగు గంగ ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా చూస్తూ ఉన్నారు. నువ్వు టేబుల్కి పుస్తకాలకి దాహం తీరుస్తున్నావా అని గయమనిపించారట తన కంఠాన్ని. బిత్తరపోయాడు అతను. వెంటనే చిరునవ్వుతో, ఆ అల్మార్లో సీసాలో జంతికలు, కారపూస వగేరా ఉన్నాయి, నోట్లో వేసుకుని జాగ్రత్తగా నీళ్లు తాగనాయన అన్నారు ప్రేమగా. చిరుతిళ్ల పంపిణీ గురించి ప్రస్తావించగానే, ఎంతైనా కాకినాడ దాని కదా నాయన, అవంటే చిన్నతనం నుంచే మోజే. స్కూల్కి వెళ్ళడానికి వీటితో పెద్దవాళ్ళు చేసే మాయ చాలా ఎక్కువ. తిన్నది హరాయించుకునే తత్వము సంక్రమించింది పెద్దల పుణ్యమానే అని మద్రాసు వచ్చాక నాతో పాటు నటించే నటి తన ఇంటి నుంచి పట్టుకొచ్చి పెడుతుంటే సరదాగా తినేవాళ్ళం. అలాంటి అలవాటు నాకున్నదే కదా, అమలు చేయగానే క్రమంగానే ఉన్నాను. అందుకే సూర్యకాంతం ఉన్న షూటింగ్ జరుగుతుంటే ఆమె తన ఇంటి నుంచి తయారు చేసిన జంతికలు, కారపూస, లడ్డూలు, పులిహోర, బూరెలు, కాకినాడ కాజాలు, పాయసం, పెరుగు, శనగ ఉండలు, శనగపప్పు, అచ్చులు పెద్ద పెద్ద క్యారీ బ్యాగులో సర్ది తెచ్చేది. ఆమె ఏం తెస్తుందా అని ఎప్పటికప్పుడు షూటింగ్ యూనిట్ ఆరాటంగా ఎదురు చూస్తూ ఆమె పంచిపెడుతుంటే ఆనందంగా తినేవాళ్ళు. డిసెంబర్ నెలకు సూర్యకాంతంకి దగ్గర అనుబంధం ఉంది. 1944 డిసెంబర్ ఆఖరి వారంలో మద్రాసు చేరుకున్నారు. ఆమె మొదటి సినిమా డిసెంబర్లోనే ప్రారంభమైంది. డిసెంబర్ నెలలో విడుదలైన పలు చిత్రాలు ఆమెకు చక్కని పేరు తెచ్చాయి. 1994 డిసెంబర్ మొదట్లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ని ప్రదానం చేశారు. తన 70వ ఏట 1994 డిసెంబర్ 18న తనువు చాలించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.